భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను, రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్ లో, హుజూరాబాద్ కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలను ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకండగా నిలబడి నిన్ను గుండెల పట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్ లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటల రాజేందర్ ను నేను అడగదలుచుకున్నా. ఆయన సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయన మాట్లాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి అట్లట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు, మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్లోనే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటల రాజేందర్. నిజమే, ఈటల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలి అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టిన నువ్వు మాట్లాడినావు కదా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా, ఏ ఒక్కరోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్కరోజైనా ఈటల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా షెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా. బర్రే దున్నపోతు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు సేన్లో మేస్తే దూడేమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్య వంకరోడైతే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటారానే. ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళున్న మోడీ, 10 ఏళ్ళు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? 10 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటారు. 10 ఏళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిందా? నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కలు పెట్టాలి ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి, 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2x చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. నేను ఇవాళ అడుగుతున్నా, రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో దేశంలో బతుకుతున్న రైతులను అదానీ అంబానీల కమిటీ